గంగా.కామ్. బాగా గీతలు పడ్డాయి. గ్లాస్ షుడ్ బి చేంజ్డ్ వన్ ఫైన్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం తింటారు? అది కెమెరా. వాట్? కెమెరాలు రేడియోలు మేము ఇక్కడ అమ్మమండి. నేను అమ్ముతాను సార్. పాలరాయిడ్ కెమెరా? అమ్మో, చాలా కాస్ట్లీ. నేను అంత బేర్ చేయలేను. అబ్బే, మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు. చావు చీపు. జస్ట్ 15 రూపాయలే. వాట్? 15,000 ఖరీదు చేసే కెమెరా 15 రూపాయలా? ఓ, పిల్లలు ఆడుకునే టాయ్నా సార్? ఒరిజినల్ సార్. ఒక్క నిమిషం, ఫోటో చూసుకోండి. ఇంత విలువైంది నువ్వు 15 రూపాయలకి అంటగట్టాలని చూస్తున్నావంటే దొంగ సరుకు ఏమి ఉంటుంది? నో, దొంగ సరుకు కొంటో మా ఇంట వంట లేదు. ఇది కొంటే దొంగతనాన్ని ఎంకరేజ్ చేసినట్టే. గెట్ అవుట్ సార్. ఎంత మాట అన్నారు సార్? ఏదో కుటుంబ పరిస్థితులు బాగలేక రేషన్ ఖర్చులు రాబందువులై పీడుస్తుంటే ఇలా ఇంటి సామాన్లు అమ్ముకునే స్థితికి దిగుతారా సార్? మావిడ ఇత్తడి సామాన్లు పుత్తులు పుస్తులు పట్టుకో బయలుదేరితే నేను ఇలా వచ్చారు సార్? అంత మాత్రానికి నాకు దొంగతనం వట్టగట్టి దొంగ సమ్ములు అమ్ముకునేవాడు చేశారుగా సార్. సార్, మీకు విషయం తెలుసా? నేను ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు దీన్ని 5,500 రూపాయలు తక్కువ కూడా అవదలుచుకోలేదు. ఏంటో, మీ ఫేస్ చూడగానే 15 రూపాయలు చెప్పాలనిపించింది. ఈ మధ్య ఫేషియల్ ఏం చేశారా? అయితే నీ కుటుంబ పరిస్థితి బాగాలేక నువ్వు ఇది అమ్ముకుంటున్నావా? ఇప్పటిదాకా నా కంఠశోషలోని మీనింగ్ సెన్స్ అదే కదా సార్. ఓకే ఓకే, అర్థమైంది. కానీ మరీ 5,500 ఎక్కువ అనిపిస్తుందమ్మా. ఇలా అంటే అలా అంటారు, అలా అంటే ఇలా అంటారు. మీరే కదా సార్ ఇది 15,000 ఉంటుంది అన్నారు. అన్నాను అనుకో, అంత కాస్ట్లీది ఇంత తక్కువకి ఇస్తున్నాడు ఎర్రబాగులాడు. అట్టా కాదు కానీ ఇంకో మాట చెప్పయ్యా. నో సార్, మీరు కాళ్ళ వేళ్ల బట్ట తగ్గిస్తుంది కాక తగ్గించను. అవసరం నీదన్న సంగతి మర్చిపోతున్నట్టున్నావు. ప్లీజ్ సార్, 500 తగ్గించి 5,000 ఇప్పించండి చాలు. అలా అన్నావు బాగుంది. 47, 48, 49, 50 లెక్క చూసుకో. పర్లేదు సార్, మళ్ళీ మనకు లెక్కలేంటి? అలా కాదు, నేను చెప్తున్నా సార్. కదలొద్దండి. ఏబే చిచి, థూ ఆ ఫేస్. ఏంటయ్యా? ఏం లేదు సార్, మీ ఫేస్కి ఆ సాదా ఫ్రేమ్ సీదా గ్లాస్ అసలు వాలే సార్. ఈ రేబాన్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది సార్. ఇది సాదా గ్లాస్ కాదు, సైట్ గ్లాస్. ఇది సైట్ సీయింగ్ గ్లాస్ సార్, కొనండి సార్. ఇది ఎంత చెప్తున్నావు? వాడైతే 2,000 చెప్తాడు. నువ్వెంత చెప్తున్నావు? నేనైతే 5,000 చెప్తాను. జోకు జోకు, 500 ఇప్పించండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. 2,000 ఖరీదు చేసే రేబాన్ 500కే ఇస్తున్నాడు, అంటే 75% డిస్కౌంట్. ఎక్సలెంట్. ఇదిగోసారి లెక్క. అందులో 100 ఎక్కువ ఉందయ్యా? పర్లేదు సార్, ఇంకో 100 ఉంటే ఏంటి, ఇది పెట్టేద్దాం. నా దగ్గర ఇంకా డబ్బులు వెళ్ళు. ఓకే సార్, ఉంటా సార్. ఏది బాగులేంకన్నా మొన్న రేబాన్ గ్లాసెస్, దాని గురించి విచారణకు పిలిస్తే నిన్న నా పాలరాయిడ్ కెమెరా. ఛా, ఆఫ్టర్ ఆల్ ఒక్క చిన్న దొంగ. షేమ్ షేమ్. ఈసారి ఆ బ్లేడ్ బాబురావు గారిని ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ ఒక్క వస్తువు కూడా బయట ఉండడానికి వీల్లేదు. అన్ని అన్ని బీరువాలో పెట్టి తాళాలేయండి. ఓకే సార్. ఆ గన్స్ అన్ని తీసి లోపల గదిలో పెట్టి తాళాలేయండి. ఒక్క గన్ను మాత్రం బయట ఉంచండి. ఈసారి వాడి గిమ్మిక్లేమి పని చేయకుండా ఆ గన్నే వాడికి ఎక్కువ పెడతారు. ఎక్కడ్రా నా కెమెరా? ఎక్కడ్రా నా రేబాన్ గ్లాసెస్? చెప్పరా? ఏంటి నానా ఎదుగుతున్నావు? ఈసారి ఏం పట్టుకుపోదామా? నా ఈసారి నీ గిమ్మిక్స్ ఏమి నా దగ్గర పనిచేయవురా. మంట అబ్బా కారు. ఆ బ్లేడ్ బాబురావు గారు తక్కువడు కాదు. ఆ గన్ను కానీ దొరకలేదనుకో మనం అందరం సస్పెండ్ అవుతాం. వెళ్ళండి వెళ్ళి, ఆ గన్నుతో పాటు ఆ బాబురావు గారు దొరికేదాకా వెతకండి. ఆడి ఎముకలు ఏత. Thank you.
ఒక్క టికెట్ ఇవ్వండి. అడల్ట్స్ 10 రూపీస్, చిల్డ్రన్ 5 రూపీస్, దొంగలకు ఫ్రీ. ఒక్కసారి వెళిస్తే 2 సార్లు వెళ్తుంది, రావాలి సార్. కనుగొట్టే కత్తి ఫ్రీ. నమస్తే సార్. ఈ గన్ను ఎక్కడో చూసినట్టుంది అమ్మా. మీ గన్నేరా? తప్పకుండా సార్. తీస్తే ఎలా వచ్చింది? మీరు కొంచెం నాకు ఫోటో తీసి పెడతారా ప్లీజ్? ఓకే, థ్యాంక్స్ అండి. ఇక్కడ నిల్చుంటానండి, మీ ఇద్దరు వచ్చేలా తీయండి. రెడీ? ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అంటున్నాను కదా సార్, ఉండండి ప్లీజ్. త్వరగా కానివయ్యా. ఇంతసేపు దిగింది టోపీ పెట్టుకోవడానికా? లేట్ అయిపోతుందే బాబు, ఎంతసేపు ఇంకా? అయిపోయింది సార్, రెడీ సార్. ఒక్క నిమిషం, కొంచెం లిప్స్టిక్ రాసుకోండి. ఈ బోర్డుకి ఫోటో తీసుకోవాలి, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు పనికి వస్తుంది. ఎక్కడికెళ్ళుంటాడు వీడు? ఎక్కడెక్కడ ఉంటాడు? నాకేం తెలియదు, నేనేం చేయలేదు. నన్ను కదా, ఎవరు చూడలేదు కదా. ఇంటికి పోడరా, కాళ్ళు నిప్పులు పడుతున్నాయి. వీడు అదిగోరా, వాడు బోర్డు ఉన్నాడు. క్యాచ్ మీ అంటే పట్టుకోమన్రా, రండి.
నా గురించి అయితే చంపేస్తా. అంటే తెలుగులో కృతజ్ఞతలు. మాట్లాడచ్చు కదా. ఏయ్ నిన్నే మాట్లాడు పాప, నేను చెప్పలేదు. హలో ఏమన్నా బొమ్మ చుట్టు కూడా బాగుంది. ఏం చేస్తున్నా? ఓహో బండి మీద కూర్చొని ఫోటో దిగుతున్నావు. ఇలా నా దిగేది నీకమ్మే నేను కెమెరా ఈ బర్ర. వీడిటు వాళ్ళటు మధ్యలో నన్ను పెట్టేశారండి చెప్తాను. రెండమ్మా బుడబుక్లాడుతా మీకెందుకు? వీడి సంతం చేద్దాం. వీడితో ఫోటో దిగి అంజిగడికి వీరప్పంతో ఫోటో దిగానని చెప్తా. వీరప్పని మమ్మేది వీరప్పని అమ్మా. అబ్బా అబ్బచ్చి, ఇదొకటి ఇది ఉండబట్టి ఇన్ని సమస్యలు వచ్చాయి. ఆచిగా చూరపడి మరగయా. అబ్బా వీడెవడ మరగా. రే కన్నుపడిందిరా, ఒరే వాడు పాడిపోతున్నాడు రా. బొమ్మ బొమ్మను చూసి భయపడతావంటయ్యా? ఆ భయపడటానికి ఇదన్న పోలీస్ బొమ్మ సార్. మీరా? నమస్తే. ఓయ్ నువ్వా, ఇక్కడేం చేస్తున్నావు? అదే మరి పోలీస్ మీ కెమెరా ఎలా పనిచేస్తుందో చూద్దామని వచ్చా. అవును సార్, మీరేంటి ఇలా వచ్చారు? నువ్వు కనిపిస్తే నీకు ఫోటో తీద్దామని వెయిట్ చేస్తున్నా.
ఓ ఇంతేనా సార్ జోకు బాగుంది, బూపలు కూడా నవ్వుతున్నాయి. బాగుంది బాగుంది. ఎందుకయ్యా అందరు నవ్వేటప్పుడు నాకు ఏడుపు వస్తుంది? అర్థం కాలేదు. నా పరిస్థితి అలాగే ఉంది. కెమెరా కొన్నానా, ఫోటో తీసుకోవడం తప్ప అన్నిటికీ పనికొస్తుంది. మళ్ళీ అర్థం కాలేదు. నా ఫోటో నేను తీసుకోలేకపోతున్నాను అయ్యా. ఇప్పుడు అర్థమైంది. నాకు ఇంకా అర్థం కాలే. వెరీ సింపుల్ అండి, ఎవరికైనా తీసి పెడతారు కదా. అలానా, అయితే నువ్వు తీసి పెట్టు. ఓహో నా చేతికి ఇచ్చారా, నేను చూసుకుంటానులేండి. జాగ్రత్తగా నొక్కు. ఆ నొక్కడం మా కొత్త కాదులేండి. సార్ మంచి నిల్చోండి. ఓకే ఆ ఉండు. ఆ మెళ్ళ బస్ కండక్టర్ ఆ బ్యాగ్ ఏంటండి, తీసేయండి. అదేంటండి లేడీస్ మీద తీసేయండి, ఎవరు చూస్తారు. నవ్వండి, చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇంకోటి ఇంకోట. అబ్బా చిచ్చి ఎన్నాళ్ళండి ఫోజులు ఇలా ఇలా, కొంచెం టర్న్ అవ్వండి కొంచెం. ఓ అదే మొత్తం తిరగండి. అరే అడ తిరగమంటే తలగొడి తిప్పండి సార్. అరే మళ్ళీ తిరుగుతారు, తల పైకి ఎత్తండి. అదే అలా ఇదో క్లిక్ చేసే ముందు స్మైల్ అని చెప్పు. నవనా ఈ కెమెరాతో పాస్పోర్ట్ అయితే 100 రూపాయలు, ఈ కెమెరాతో ఫుల్ సైజ్ అయితే 200 రూపాయలు, ఎక్స్ప్రెషన్తో అయితే 300 రూపాయలు, ఎక్స్ప్రెషన్ లేకుండా 400 రూపాయలు, కెమెరా 100 రూపాయలే. ఫోటో కన్నా కెమెరా చీప్. ఎవరో మాట అంది సావు చీపు. సార్ ఇవే కాకుండా మా దగ్గర వాచ్లు దొరుకుతాయి, కళ్ళజోళ్ళు దొరుకుతాయి, మీకు ఏవి కావాలన్నా కానీ నన్ను కాంటాక్ట్ చేయండి సార్, లేదా మీ నెంబర్ నాకు ఇవ్వండి. అరే నీ మీద ఏదో పడింది బాసు. పడింది వాళ్ళ మీద కాదురా, నీ మీద. ఎంతమందికి పెడతావురా టోపీ? నీకుందిగా వాళ్ళకి. రేయ్ ఒకే కెమెరాని ఎంతమందికి అమ్ముతావురా? వాళ్ళిద్దరికే. అంటే నీ దొంగ లెక్కల్లో కూడా నువ్వు నన్ను లెక్క చేయట్లేదా? రేయ్ ఆగండి, ఆ కెమెరా నాది. నా డబ్బులు? కెమెరా ఎవరి దగ్గర తీసుకున్నావు? డబ్బులు ఎవరికి ఇచ్చావు? మరి ఆడిని అడుగు. నా డబ్బులు? నువ్వు డబ్బులు ఎవరికి ఇచ్చావు? నీకు ఇచ్చాను. నీ కెమెరా ఎవరికి ఇచ్చా? నాకు ఇచ్చావు. నువ్వు కెమెరా ఎవరికి ఇచ్చావు? ఆయనకి ఇచ్చాను. మరి ఆడిని అడుగు. నువ్వు డబ్బులు ఎవరికి ఇచ్చావు? నువ్వు కెమెరా ఎవరికి? నువ్వు కెమెరా ఎవరి దగ్గర తీసుకున్నావు? నువ్వు డబ్బులు ఎవరికి ఇచ్చావు? ఛే వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకున్నాను అనుకోకరా, నా దగ్గర నుంచి డబ్బులు తప్పించుకోలేవురా. ఇది ఉంటే ఎలా కొడతావమ్మా? పాయింటే ఎలా కొడతావు? ఏదో చేస్తున్నావేంటి? ఆ సౌండ్ ఏంట్రా? నీ పని లెక్కదురా. అయిపోయా రే సార్. సార్ సార్ ఒక్క నిమిషం. సార్ సార్ వాడు ఒక దొంగ, వాడు నా బ్యాగ్ తీసుకెళ్ళిపోయి సార్. వెళ్ళండి సార్, ధైర్యంగా వెళ్ళి గుర్తుపట్టండి. డాయ్ సరిగ్గా నుంచండి. ఇక్కడ ఎవరు లేరా అండి? పలక తీసి చూడండి సార్. ఓ సరే పదండి. డై సరిగ్గా నిలబడండి. Oh.
అదే సౌండ్. సిఏ గారు రండి, వీడే వీడే ఆ దొంగ. రై బ్లడ్ బాబురావు సార్, మీరు వెళ్ళండి. వీడి మక్కిలు ఎరగదని మీ బ్యాగ్ మీకు ఇప్పిస్తాను, మీరు వెళ్ళి కూర్చోండి. ఇదేంటి, ఇండియా 2 సార్లు కనబడుతుంది. ఇదేనా మీ బ్యాగు సార్? అవును సార్. ఓకే తీసుకెళ్ళండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరెంతో వీరోచితంగా ఆ దుష్ట ముష్కరుడితో పోరాడి వాడు తస్కరించిన నా బ్యాగ్ను మళ్ళీ నాకు తిరిగి ఇప్పించారు. మీ మెయిల్ మర్చిపోలేను సార్. ఇట్స్ ఓకే, బయలుదేరండి. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి. ఇంత మెయిల్ చేసిన మీతో ఒక్క ఫోటో తీయించుకుంటాను సార్. ఓ ష్యూర్, కమ్ ఆన్, దాన్నే ఉంది తీసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నువ్వు రావయ్యా, నన్ను మీ సిఏ గారిని కలిపి ఓ స్నాప్ తీ. ఆ కెమెరా ఎవరిది? నాదే. ష్యూర్? ష్యూర్. కాన్ఫిడెంట్? కాన్ఫిడెంట్. లాక్ యా జాయ్? లాక్ యా జాయ్. లాక్ చేయడం అంటే ఇదా?